ముఖ్యమంత్రులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 9 లక్షల కోట్లు అప్పు ఉంది. మీకు వాళ్ళు కావాలా? మరలా చంద్రబాబు నాయుడికి 40 సంవత్సరాల అనుభవం ఉంది. 14 సంవత్సరాల ముఖ్యమంత్రి ఒక కంపెనీ తీసుకురాగలిగాడా? మీ జిల్లాల్లో హాస్పిటల్ కట్టారా? మీ జిల్లాల్లో కాలేజీ యూనివర్సిటీలు కట్టారా? నిన్న లెక్చర్ ఇస్తూ కావల్లో 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చాను అంటాడు. తాగేసున్నావా చంద్రబాబు నాయుడు? 1 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు తెలంగాణలో. మీరా ఉద్యోగాలు ఇచ్చారు? నీ కొడుకు ఉద్యోగం ఇచ్చుకున్నావు, నీ బంధువులు ప్రియులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నావు. నువ్వు దోచుకున్న 6 లక్షల కోట్లు దాచుకోవడానికి, నీ కొడుకుని మరలా ముఖ్యమంత్రి చేయడానికి, క్యాపిటల్ పేరుని 100 కోట్ల రూపాయలు అమరావతిలో దాచుకోవడానికి చేస్తున్న ఈ డ్రామాకి ముఖ్యమంత్రి గారు ఎలా పర్మిషన్ ఇస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు 72 గంటలన్నా, నిన్న ఇంకో 48 గంటలు ఉంది. నేను ఆనరబుల్ హైకోర్టుకి వెళ్తున్నా. ఇప్పటికీ 17 కేసులు సుప్రీంకోర్టులో గెలిచాం, తెలంగాణ హైకోర్టులో గెలిచాం, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గెలుస్తున్నాం. చీఫ్ జస్టిస్ చంద్రశూడ్ గారు వచ్చారు, ఆయనకున్న హిస్టరీ మీరు చదవండి. ఎప్పటికీ భయపడ్డు, వాళ్ళ ఫాదర్ జస్టిస్గా ఉండేటప్పుడు ఇందిరాగాంధీనే స్పేర్ చేయలేదు. లా ఈజ్ లా ఫర్ ఆల్ అండ్ ఈక్వాలిటీ, డెమోక్రసీ, సెక్యులరిజం, ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫ్రమ్ దీస్ డైయింగ్ పొలిటీషియన్స్ వీ విల్ రెస్టోర్ డిగ్నిటీ అండ్ ఆనర్. తెలుగు రాష్ట్ర ప్రజలారా, మేల్కొనండి. ముఖ్యంగా ముస్లిం, క్రిస్టియన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులారా, సిగ్గులేని మీరు మాత్రమే ఆ పార్టీలో బీజేపీ బి పార్టీలో చేస్తూ చేరుతారు. మనకున్నది ఆత్మగౌరవం. మన తెలుగు సత్తా ఆయన దేశంలో చూపించారు, ఇప్పుడు నేను ప్రపంచంలో చూపిస్తా. రండి కలిసి పోరాడదాం. 0013468126546కి వాట్సాప్ గ్రూపులు పెట్టండి, 100 మందిని చేర్చండి, కలిసి పోరాడదాం, న్యాయం చేకూర్చుదాం. ఇప్పుడు డీజీపీ గారు ఇంక రాలేదట, వారు వచ్చి వారు పిలిస్తే, లేదా ముఖ్యమంత్రి గారు వచ్చి వారు ఆహ్వానించినా నేను నా ప్రజల తరపున పోరాటం చేస్తాం. జడిసేది లేదు. నిన్న ఇక్కడ ఇప్పుడు ఎక్నాలజ్మెంట్ ఇచ్చారు. ఇది అయినప్పటికీ ఈ డీజీపీ గారు, నేను ఇదే మొదటిసారి డీజీపీ ఆఫీస్కు రావడం. అంజన్ కుమార్ యాదవ్ గారు నా మిత్రులు, శిష్యులు, తెలంగాణలో డీజీపీ అయ్యారు, కంగ్రాచులేషన్స్. ఈ డీజీపీ గారు కూడా నన్ను పిలుస్తారని ఆశిస్తున్నారు. రాష్ట్రంలో ఏ విధమైన న్యాయం జరగాలి అన్న విషయం నా ఒక్కడికే తెలుసు. నేను ప్రపంచంలో 155 దేశ ప్రెసిడెంట్లకి, ప్రైమ్ మినిస్టర్లకి పీస్ఫుల్గా నడిపించాను, మంచి సలహాలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి నేను వచ్చాను. ఈ దేశంలో నాయకులందరూ, రాష్ట్రంలో నాయకులందరూ ఏకమైతేనే ఎకనామిక్ క్రైసిస్ నుంచి, సెక్యులరిజంని, డెమోక్రసీ